నాకైతే సొత్తుందని యాదాని దేశీయ బాబు అయ్యా నేను పస్తులతోనే బాధపడుతున్నాను కానీ నాకంటే నీకే ఆహారం ముఖ్యంగా ఉండాలి ఈ బాధ తట్టుకోలేను తీసుకో మీరా రండి రండి మీకు వెయ్యే లైసెండి ఇప్పుడే మీ మాట అనుకుంటున్నా ఇంతలో మీరు వచ్చారు ఇష్టకామ్య అర్థ సిద్ధిలాగా నువ్వు తలచావు మన ప్రత్యక్షం అంతే 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 అమ్మే మణే మణే వస్తున్నానమ్మా ఎంత అందంగా ఉందండి ఉంది ఉంది చాలా అందంగా ఉంది ఆనందంగా ఉంది మణే రామ్మా అయ్యో అలా సిగ్గుపడతావేమే మన శాస్త్రులు గారేనే మణి నేను చిలక ఇంటికి వెళ్ళొస్తాను నువ్వు మాట్లాడుతుండమ్మా శాస్త్రులు గారు మణి చింతామణి నీతో ఓ చిన్న మాట మాట్లాడాలని ఏమిటండి అది 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 ఎందుకు వచ్చావురా ఇక్కడికి దేవాలయంలో ఉంటాను బిందె తీసుకురారా అన్నావు తీసుకొచ్చాను నువ్వు రావడం వీధిలో నుంచి చూశాను నువ్వు ముందుగా వచ్చావు నేను మందంగా వచ్చాను ఇది దేవాలయం నువ్వు ఉన్నావుగా ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చూసింది చూసావనుకుంటారు అవునా మణి రేపు తిరునాళ్ళ సంగతి మీ అమ్మతో చెప్పు ఏ తిరునాళ్ళ సంగతి అండి పాపం ఏమి తెలియనట్టుంది సరిగ్గా చెప్పు నాన్న అదంతా మీ అమ్మ చెబుతుంది చెప్తుంది నేను ఎక్కడుంటే అక్కడికే వచ్చి పడతావేమిరా నువ్వు లేని చోటు ఎక్కడన్నా ఉందే నాన్న మనింటో గాని పరాయి వాళ్ళింటో గాని నా పరువు తీశావు మరి వీధిలోను అయ్యో కర్మ కాసి నార్జనంతా ఎవరి కోసం రా నీ స్వార్థం కోసం రే నాకు కొడుకు అని అనిపించుకునేవాడివి నువ్వు ఒక్కడవేగా నేను సంపాదించి మూట కట్టిందంతా నీకోసమే రా నాయన అయ్యో ఏమిట్రాది నాన్న నువ్వు దాచిపెట్టిన పాప మూటంతా నీ దగ్గరే ఉంచుకో నాకేం అవసరం లేదు ఆ శివయ్య చెప్పినట్లు ఎవడి బరువు వాడిదే నాన్న ఎవడరా శివయ్య గివయ్యను వాడు బుద్ధి తప్పువాడు నువ్వు చాలా బుద్ధిమంతుడు అలాంటి సన్యాసులతో సహవాసం చేశావో నీ బ్రతకంతా పాడవుతుంది నీ సహవాసం చేస్తే బాగుపడుతుంది సరే నాన్న సరే సరి లేదు గేరీ లేదు వెళ్ళు దేవాలయానికి అదంతా కడిగి శుభ్రం చేయి నేను వెళ్ళి మన్నెలు తీసుకొస్తా నువ్వు వెళ్ళు అయ్యయ్యో నేను వెళ్ళను నువ్వు కూడా రా నాన్న అరే అభిషేకానికి నీళ్లు తెస్తారా అంటుంటే అబ్బయ్యో అక్కడ కోయవాడు విల్లు అమ్ములు పట్టుకొని ఈ వేళప్పుడు కోయవాడు ఎందుకుంటాడరా పోరా పొద్దున్నే మీ నాన్నను పంపించు అని చెప్పి నాతో చెప్పాడే వాడే నాన్న వాడే ఓహో వాడా మా నాన్న నీళ్లకు వెళ్ళారు ఇప్పుడే వస్తారు నిన్ను ఇక్కడే ఉండమన్నారు అని వాడితో చెప్పు నేనొచ్చి వాడి భర్తం పట్టిస్తా నువ్వు వాడి భర్తమే పట్టిస్తావో వాడు నీ భర్తమే పట్టిస్తాడో నీ ఇద్దరి భర్తవు నేను పట్టించాల్సిందే నీలా బావా రా బావా కాళ్ళు కడుక్కో బావా వంట చేశాను పాపం ఎంత అలసిపోయావో ఏమో ఈ రోజైనా మనం ఇద్దరి కలిగింది కదా మన ఈశ్వరుడికి తీసుకో బావా ఎగతాళి చేస్తున్నావని ఇలా వంట చేశావు ఏమంటే ఇవన్నీ ఏమిటి అత్తకోక ఆ నగలు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావే నా పరువు తీయడానికి పైగా పాచికలు ఆడుతున్నావే పాచికలు నీలా నేను పేదరికానికి భయపడలేదు గ్రహచారానికి అంతకంటే భయపడలేదు అక్షుల ప్రపంచం నన్ను వెలివేసింది
కానీ అను మాత్రమే చలించలేదు ఆత్మగౌరవం కోసం అష్ట కష్టాలు పడుతున్నాను నా పాటలన్నీ మట్టిపాలు చేశావే చెప్పు పిశాచి నిజం చెప్పు నాకేం పిచ్చట్టలేదు లేదు ఇప్పుడు నాకే పిచ్చెత్తింది బావ నువ్వే చెప్పు నువ్వు నీ బంటిని ఇంటికి పంపడం అబద్ధమా అతని చేతికి మూట ఇచ్చి పంపడం అబద్ధమా చిరిగిన కోక విడిచి కొత్త కోక కట్టుకోమని నువ్వు అతని చేతికి కబురు పంపింది కూడా అబద్ధమేనా లేక ఇక్కడికి వచ్చిన బంటు చెప్పింది అంత అబద్ధమా అతని పిలువు అసలు సంగతి తెలుస్తుంది అబద్ధం అంత అబద్ధం వచ్చి అబద్ధం బంటెవరే బంటు ఏం జరిగిందే కొద్దిగా ఆగు ఇదిగో చూడు నువ్వు పంపిన నీ పై పెంచి కూడా అబద్ధమేనంటావా ఈ పంచి ఎవరిది నాదే నీలా నాదే శివయ్యకి చలేస్తుందని పంచ కప్పాను ఇది ఎక్కడికి ఎలా వచ్చింది నీలా కప్పానన్నావుగా దానిలోనే కట్టుకొచ్చి ఇచ్చాడు మీ శివయ్య నీలా నేననేది దేవాలయంలో ఉన్న ఈశ్వరుని కప్పానని అతన్నే నేను శివయ్య అన్నాను నేననేది నీ బంటు శివయ్య తెచ్చిచ్చాడు అని నా బంటు శివయ్య నా సేవకుడా ఆయన పేరు శివయ్య అని నీతో చెప్పాడా అవును నేను ఒక బిచ్చగాణ్ణి నన్ను శివయ్య శంకరయ్య రుద్రయ్య అని పేరు పేరుతో పిలుస్తారని చెప్పాడు ఆహా ఆయనే పరమేశ్వరుడు నీలా నువ్వెంత పుణ్యాత్మురాలివి పరమేశ్వరుడా అయ్యయ్యో బంటులని చెప్పుకుని వెళ్ళాడే బంటు తండ్రి దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేధించు దుర్భావుల్యి నరజాతి ఈ నరజాతి పూజకును బ్రహ్మాది దేవేంద్ర సత్సేవా వ్రాతము వీడి భిక్షకుడవై సేవింపై బంటుకే ఈవే బంటుక వచ్చినావు బలిరా శ్రీకాళహస్తీశ్వరా 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 అమ్మయ్యా వెళ్ళిపోయాడు 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 గబగబ వాసన పుష్పం చక్కెర పొంగలి ఎవరో నైవేద్యం పెట్టి వెళ్ళి ఉంటారు ఒకవేళ మా నాన్న ఇక్కడికి వచ్చి వెళ్ళాడేమో అబ్బెబ్బే ఈ పుష్పం ఈ చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలంటే ఆయన ప్రాణాలు అమాంతంగా ఎగిరిపోతాయి గజరాజ భోగాల్లో కొద్దిగా బెల్ల నీళ్లు తల్లి దాన్నే చక్కెర పొంగలి అంటాడు మా నాన్న ఒక్కొక్కప్పుడు దానికే సున్నా దుర్తాడు అభిషేకానికి ఏట్లో నీళ్లు అక్కడ నుంచే సమర్పయామి నైవేద్యానికి తోటలో ఉన్న కొబ్బరికాయలు అరటి పండ్లు అక్కడ నుంచి అక్కడికే సమర్పయామి సాగని సాగని ఈశ్వర చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నావు తండ్రి అంతా ఏందిట్రా ఓ నాన్న అవాహయామి ఏమిట్రా అది నాన్న ఏమిట్రా ఈ పుష్పం ఈ చక్కెర పొంగలి ఆహాహా ఎంత ఘమఘమలాడుతుంది అనుకున్నావు మంచి నైవేద్యం పెట్టావు నాన్న ఆ ఇంటి నుంచి బయలుదేరి తిరిగి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చావయ్యే రాక తప్పుతుందిట్రా వచ్చాను అప్పుడు నువ్వు ఇంకా రాలేదే నేను పూజ చేసి ఇంటికి వెడుతున్నాను చింతాబడి శ్రీహరి నన్ను పిలిచి స్వామి
తిరునాళ్ళ విషయం తమతో మాట్లాడాలి, ఒకసారి లోపలికి రండి అన్నారు. అయ్యో నాన్న, చింతామణి ఇంటికి ఎందుకు వెళ్ళావని, తిరునాళ్ళ సంగతి ఏమిటని నేను అడగలేదు. ఈ పుష్పం, ఈ చక్కెర పొంగలి తీసుకురా. ఇది మాంసంరా, మాంసం రాకుండా భస్టురా. అయితే దేవుడికి మాంసం కూడా నైవేద్యం పెట్టే అలవాటు ఉందానా నీకు? అదలు పారేరా. నేను పారేను. వెన్న కాచిన నెయ్యితో దీన్ని అమోఘంగా చేశావు. ద్రాక్ష, బాదం పప్పు, పటిక బెల్లం, కుంకుమ పువ్వు, ఆహాహాహా, నోట్లో నీళ్లు చడాబడా ఊరుతున్నాయి. నాన్న, నీకో వంతు, నాకో వంతు, తిన్నికో వంతు, చింతామణికో వంతు, శ్రీహరికో వంతు, దాని అమ్మకో వంతు, అమ్మమ్మకో వంతు, నీ మొహానికో వంతు. పాపిస్తువాడా, ఎంత ఘోరం జరిగిందిరా. నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారా? దేవాలయం అంతా అభద్రం అయిపోయిందే. అయ్యో కర్మ, ఏ పెద్ద పులి ఎలుగుబంటో తెచ్చిపడేసిందేమో. నాన్నగారు, పెద్ద పులి ఎలుగుబట్టి చక్ర పొంగలి కూడా తీసుకొస్తాయా? పారేరా. ప్రొద్దున గుడికి తాళం వేసి రాలేదుట్రా నువ్వు. ఎలా వేణు, కోయవాడున్నాడు ఇక్కడ. ఓహో, నిన్న మీ నాన్నని పంపించు అన్నాడే, వాడేనా? వరపా నాన్న. మోసం కాదు, పంచామృతం దద్దోజనం వేధవా, తినరా తిను. నాన్న, నువ్వు ముట్టుకోక ముందు చక్కెర పొంగలిగానే ఉంది, నీ చేయి పడేసరికి. చాలరా వేధవా, చాలు. నాన్న, కొయ్యమిట్రా, కుర్ర చేస్తాడు కోయవాడు. విల్లు, అమ్ములు ఎక్కడ్రా? అక్కడ. ఎక్కడ ఎక్కడ్రా? నన్నే మోసం చేస్తున్నాడా వీడు? వీడిని ఊరికి అవతుంటానా? అయ్యో ఈశ్వర, అయ్యో కర్మ, చిత్తబా. కాసయ్య, కాసయ్య, బాబోయ్, భూతం, భూతం. నేను భూతాన్ని కానయ్యా, నిన్న నీ బోధలను విని కళ్ళు తెరిచిన వాడిని. నువ్వు చాలా పుణ్యాత్ముడివి, ఈ పామరుడికి ఈశ్వరుని మహిమ చూపించే జ్ఞాన భిక్ష పెట్టావు. నువ్వు చెప్పినట్లే ప్రార్థించాను, రెండు కుందేలు దొరికాయి. ఓ కుందేలు మాంసం కాల్చి ఈశ్వరునికి పెట్టాను. అయితే గుడిలో మాంసం పెట్టేవాడివి నువ్వా? అవును, నా మాట ప్రకారం నేను నడిచాను. అలాగా అన్నట్టు నీ పేరేమిటి? తిన్నయ్య. తిన్నయ్య, కోయి తిన్నయ్య. అయితే నీకు శివయ్య అనే సేవకుడు ఎవడైనా ఉన్నాడా? అంబలి తాగేవాడికి మీసాలత్తి వాడొకడా కాసయ్య? అసలే నేను ఒక కటిక దరిద్రుణ్ణి, నాకు సేవకుడు కూడానా? అతనే ఈశ్వరుడు. బిచ్చగాడ్లా నాకు రెండు చోట్ల కనిపించాడు, పేరడిగితే శివయ్య అని చెప్పాడు. నేను తెలుసుకోలేకపోయాను కాసయ్య. నేనింట్లో లేనప్పుడు నా సేవకుణ్ణని చెప్పి ఈ వేళ నా పెళ్ళానికి దర్శనమిచ్చి వెళ్ళాడు. నేను అతన్ని చూశాను. మహానుభావ, నువ్వు చాలా ధన్యాత్ముడివి. ఈశ్వర తండ్రి, నువ్వు కనిపించినప్పుడే నాకు అనుమానం కలిగింది. కాశి నేనే ఈశ్వరుణ్ణి అని నాకు చెప్పి ఉంటే నీ పాదాల మీద పడి ఉందినే, నా మనసు తెలుసుకోలేకపోయావా? కాశయ్య విచారించుకో, రా గుడికి వెళదాం, అతనితో స్వయంగా మాట్లాడను. ఆయన కోసం చాలా చోట్ల వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. కాశయ్య, ఈ రోజు నుంచి నువ్వే నా గురువి. మహానుభావ, పరమ పాపాత్ముడు కైలాస శాస్త్రి కొడుకుని నన్నే గురువు అంటావా? సర్వేశ్వరుణ్ణి సేవకుడిగా చేసుకున్న నీకు నేను గురువునా? ప్రాణభయంతో ఏవోవో చెప్పి పారిపోయాను, ఆ మాత్రానికి గురువుని ఎలా అవుతాను? ఎన్ని స్నానాలు చేస్తేనేవి, ఎన్ని జపాలు చేస్తేనేవి, ఎన్ని మంత్రాలు జపిస్తేనేవి, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకయ్యా తిన్నయ్యా? నిశ్చలమైన నిర్మలమైన మూఢభక్తి ముందు భేషజమైన యజ్ఞహోమ జపత పాదులు ఎన్నైనా నిలవలేవు. తిన్నయ్యా, దా గుడికి వెళ్దాం, మహేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. ఈ రోజు నుంచి నువ్వే నేను, నేనే నువ్వు. శివయ్యా.